ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం ధర్మామిడి పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ప్రజలందరూ సహకరించాలని ధర్మామిడి సర్పంచ్ తెల్లరాముడు పిలుపునిచ్చారు. శుక్రవారం బొట్టాయిగూడెం మండలం ధర్మామిడి గ్రామంలో గ్రామ సర్పంచ్ తెల్లరాముడు మాట్లాడుతూ స్ట్రీట్ వాక్ కార్యక్రమం నిర్వహించి మెయిన్ బజార్లో ఉన్న వర్తక వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత ప్లాస్టిక్ వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోబడతాయని అపరాధ రుసుము వసూలు చేయబడుతుంది హెచ్చరించారు. పంచాయతీ చెత్త వాహన సేకరణ కార్యక్రమంలో తడి చెత్త పొడి చెత్త పంచాయతీ చెత్త సేకరణ వాహనాలకు అప్పగించాలని గ్రామాన్ని పారిశుద్ధ్య గ్రామంగా రూపుదిద్దడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సర్పంచ్ మద్దిపాటి శ్రీనివాసరావు, సోయం వెంకట్రావు, పటన్ సెలర్కానా పంచాయతీ సెక్రటరీ బుజ్జమ్మ, సచివాలయం సెక్రటరీ బంధం సుజాత మరియు సిబ్బంది వాలంటీర్లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనుక మన ఊరు శుభ్రంగా ఉండాలంటే చెత్త ఎవరింటికాడ చెత్త ఉన్నా, ఇప్పుడు మన పంచాయతీ నుంచి బళ్ళు వస్తున్నాయి, ప్రతి ఇంటికాడ చెత్త డస్ట్బిన్లో వేయాలా, ప్రతి ఒక్కరు కూడా క్రాప్ మిత్రులకి చెత్త ఇవ్వాలా, అప్పుడే మన ఊరు శుభ్రంగా ఉంటుంది. మన ఊరు శుభ్రంగా ఉంటుంది, ఆ చెత్త లేకుండా ఉండటం వల్ల మన ఊరు, ఎందుకంటే మన ఆరోగ్యం, ఆ చెత్త లేకుండా ఎవరు కాళ్ళు, ఊరంతా ఈ ఇంటి ముందు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఆ చెత్త ఇంటికాడ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వెంబట, లేకపోతే రాత్రి తీసుకెళ్ళి రోడ్డు పక్కన పోసి వస్తాం, ఇలా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చెత్తని డస్ట్బిన్లో వేసి తర్వాత పొద్దుట పంచాయతీ నుంచి బళ్ళు వస్తాయి, బండికి మీరు సప్లై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త పాడేయొద్దు, చెత్త దానివల్లే మనకి రకరకాల జబ్బులు వస్తున్నాయి. తర్వాత ప్లాస్టిక్ కవర్లు కూడా వాడొద్దని గతం నుంచి చెప్తున్నాం, అవి కూడా ప్లాస్టిక్ కవర్లు కూడా నిషేధించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్లు వాడద్దు, గుడ్డ సంచులు కుట్టించండి, ప్రతి ఒక్కరు కూడా గుడ్డ సంచులే వాడండి. ప్రతి ఒక్కరూ మనం మీరందరూ కలితేనే నిర్మూలం అవుద్ది. మీరందరూ పరిశుద్ధంగా పనిచేస్తేనే అన్నీ, ప్రతి ఒక్కరూ డ్వాక్రా గ్రూపులు కానీ, మన రైతులు కానీ, షాపుల వారు కానీ, ప్రతి ఒక్కరూ ఇది మీరు బాధ్యత నా వంతు అని మీరు బాధ్యత తీసుకుంటే అవుతాయి. మీరు కూడా ప్రతి ఒక్కరు దీన్ని నిర్మించే భాగ్యం మనది, ఎందుకంటే మన పంచాయతీ ఈ జిల్లాలో మన పంచాయతీ పరిశుభ్రత గురించి ఫస్ట్ ఉంది కనుక దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మనం ప్రతి గ్రామం కూడా పరిశుభ్రత ఉంచుతామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు.